ఏమైందో ఎగిరే ఎగిరే మనసే ముపై ఎగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే. హాయ్ వ్యూయర్స్, రామ్ లీలా మూవీ రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ టాక్ని కూడా సంపాదించుకుంది. మరి ఆ మూవీ హీరో అండ్ హీరోయిన్ హవిష్ అండ్ నందిత మూవీ విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ ఎ చాట్. Hi Havish, hi Nanditha. Hi, hi. Firstly, congratulations because movie release ayindi and super hit talk kuda sampadinchindi. Thank you. Thanks a lot. I have to say exam rasi ippudu pass ayyaru. How are you feeling? Awesome andi, really good response everywhere. So chala happy ga undi. So yeah. So Nanditha, it feels great. A good movie gets a good review and people like it, so it's damn good to know that. Okay, and Havish Chepali ante, this is a hat-trick movie meeku. Okay. So this is your third movie and super hit talk malli hat-trick movie. So ee feeling ela undi? Adi hat-trick ala em teliyadandi. Cinema release avutunappudu koncham tension untadi, ante manam anta chesamo edo kashtapaddam inkante. So danni audience baga receive chestundi, chala happy ga undi ante. సో సినిమా చేస్తున్నప్పుడు హిట్ అయితే మంచిదే కదా, ఎందుకు పోవాలి. సో అన్ని సినిమాలు బాగా ఆడాలని ఖచ్చితంగా కోరుకుంటాం. లక్కీ అంతే. ఆమె కూడా హ్యాట్రిక్. ఐ డోంట్ సే హ్యాట్రిక్ అండ్ ఆల్ సే. మాకే వి వర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ, బట్ ఫైనల్లీ ఆడియన్స్ వర్డిక్ట్ ఎలాగ ఉంటుందని వీ హ్యాడ్ నో క్లూ. సో దట్ ఆల్సో వీ పాస్. సో వి ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఓకే, అండ్ మీ క్యారెక్టరైజేషన్ స్పెషల్లీ మూవీలో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ సో మరి ఈ క్యారెక్టర్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు హౌ డిడ్ యూ టేక్ దిస్? ఐ లవ్డ్ ఇట్, ఎందుకంటే ఇమీడియట్గా నచ్చేసింది. బికాజ్ కిరణ్ గారు, లైక్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో, ఆయనకి హీ హ్యాస్ అ వే ఆఫ్ టెలింగ్ నరేటింగ్ అ స్టోరీ అండ్ దట్స్ బ్యూటిఫుల్. అప్పుడే యూల్ ఫాలో ఇన్ లవ్ విత్ యర్ క్యారెక్టర్ యాజ్ వెల్ యాజ్ ది అదర్ క్యారెక్టర్స్. యూల్ ఇమాజిన్ కి ఈ క్యారెక్టర్ని స్క్రీన్ మీద చూస్తే ఎలాగుంటుంది. It's that interesting. So at the moment he told me about the story, I was all in for it. Okay. And Havish, even meer kuda ante since taking your first movie nunchi ippudu varaku chuste ganaka prati character, I mean cinema lo unde prati role chala different role. Ippudu varaku meer chesina 3 movies different roles e. Because first movie is something different, genius lo complete mass, and ee movie lo is different. So ante meer characters ni ala choosy ga select cheskoni chestaro or you know ala ayipothunay antena? అంటే కొంత డెఫినెట్గా చూస్ చేసుకుంటానండి. అంటే నేను ఇంతకుముందు చేసిన లాంటిది కాకుండా ఉంటే అని నాకు ఇష్టం. నార్మల్గా సేమ్ థింగ్ చేస్తే ఏముందండి, అంటే ఇట్ విల్ బీ ద సేమ్ మూవీ అగైన్. సో అది కొంచెం ట్రై చూస్తాను, బట్ ఇట్స్ నాట్ నెసెసరీలీ దట్ ఓకే అంతకుముందు చేశాం కాబట్టి చేయకూడదు అనేం లేదు. బట్ స్టోరీ వింటున్నప్పుడు ఎలా అది నరేషన్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు అది మనకి ఖచ్చితంగా ఆడుతుంది అని అనిపిస్తే చేసేయటమేనండి. అంటే దట్స్ అంతే, ఒకటే తెలుసు నాకు. అంతేగాని ఓకే ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తే మనం ఇట్లా ఉంటాం, లేకపోతే ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తే మనకు బాగుంటుంది కెరియర్కి, అలాగంటే కూడా నాకు యాజ్ అన్ ఆడియన్ ఐ వుడ్ లైక్ టు బీ ఇన్ గుడ్. అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు ఇఫ్ ఎ మూవీ ఈజ్ ఎంటర్టైనింగ్ ఐ వుడ్ బీ ఏ పార్ట్, వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎంటర్టైనింగ్ మూవీ. సో అంతే. సో ఏం సినిమా వచ్చినా ఉన్నట్లోకి నాకు చెప్పిన స్క్రిప్ట్స్లోకి నాకు ఏదైతే బాగా నడుస్తుందో అనిపిస్తుందో అది ఒప్పేసుకుంటానండి, అంతే. అలా ఏం లేదు. కాళ్ళ కింద కూర్చున్నాడు కదా అని హనుమంతుని తక్కువ అంచనా వేయకు బ్రో. ఐ లవ్ యూ. ఫస్ట్ థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు యూనో మీ స్పెషల్లీ ఆ ట్రైలర్లో ఉన్న క్యారెక్టర్స్ని చూస్తే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీ అనేది ఫస్ట్ ఎవ్రీవన్ హ్యాస్ దట్ కామన్ థింగ్. బట్ సినిమా లాస్ట్ సీన్ వరకు చూస్తేనే సినిమా ఏంటో అర్థం అవుతుంది ఫైనల్. సో బట్ యు వాట్ మీరు కొటేషన్ ఏమిస్తారు ఈ మూవీకి? మిమ్మల్ని ట్రైలర్ చూసినప్పుడు మేము కన్ఫ్యూజ్ చేయగలిగామా? బాగానే. ఎగ్జాక్ట్, చాలా కన్ఫ్యూజ్. అంటే మూవీకి వెళ్ళిన తర్వాత అదేంటి ట్రైలర్ ఇలా ఉంది, సినిమా ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది ఫైనల్ ఎవరికైనా. యా యా అంటే ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ తో ఒక ఎక్స్‌పెక్టేషన్ తో వచ్చినప్పుడు వాళ్ళని మేము బీట్ చేయగలిగినప్పుడే సినిమా బాగుంటదండి సో అందుకనే చెప్తున్నా సినిమా చూడని వాళ్ళందరికీ కూడా మీరు మీరు మీ ఇష్టం వచ్చిన ఎక్స్‌పెక్టేషన్స్ తో రండి సినిమాకి స్టోరీ తెలుసుకుని వచ్చినా సరే నో ప్రాబ్లం స్టోరీ తెలుసుకుని కూడా రండి యు విల్ స్టిల్ లైక్ ద మూవీ నేను అదే చెప్తా ఫస్ట్ నుంచి కూడా ట్రైలర్ చూసిన వాళ్ళకి కూడా అదే చెప్తా ఉన్నా So guess what you want? Still come to the movie. But all other choices. Still you'll be surprised. Still you'll be surprised. So alla and trailer lo koncham kavalan confuse chesam. Okay, Veed character la nemo, Vaadi character la nemo, Nanditha character la nemo. But we have succeeded. Actually, first half lo kuda confusing e. First half varaku kuda complete ga reveal avvadu till the last. చూస్తేనే తెలుస్తుంది సినిమా ఏంటి అని మా ఫ్రెండ్స్ వాళ్ళతో కొంతమంది చూసానండి సినిమా వాళ్ళందరూ అయితే సినిమా అయిపోయిన తర్వాత ఇదేంటి అప్పుడే అయిపోయింది ఇంకా ఉంటుంది అనుకుని కూర్చుని ఉన్నారు ఇంకా ఉంటుందేమో ఇంకా మళ్ళీ టైటిల్స్ తర్వాత మళ్ళీ వస్తుందేమో అలా అలా అనుకుంటారు ఇంకా ఉంటే బాగుండు సినిమా అని అంటా ఉన్నారు సో దట్స్ ఎ గుడ్ సైన్ అలా ఉన్నప్పుడు సో మీకు సినిమా బాగుంటే ఏంటంటే ఇంకా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది సో అది అది అనిపిస్తుంది సో So it's doing well అన్నట్టు అప్పుడు ఓకే అది సో నందిత మూవీ షూటింగ్ అంతా మలేషియాలో చేయడం జరిగింది సో హౌ వాస్ ది వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ వాస్ నైస్ లెట్ ఇట్ బి హవిష్ లెట్ ఇట్ బి అభిజీత్ లెట్ ఇట్ బి ఎవ్రీవన్ ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ దెమ్ దేర్ వాస్ ఇట్ ఫెల్ట్ లైక్ ఎ హోల్ న్యూ ఎక్స్‌పీరియన్స్ బికాజ్ ఆల్ ఆఫ్ us got very friendly in the process and we used to joke around, have our own fun, and at the same time we used to help each other in scenes and stuff. It was nice. So normal ga iddaru heroes unnaru anna ledha iddaru heroines unnaru anna ikkada ok chota koncham problem untundi, koncham ego problems ilanti untu untai. But veeli iddaru madhya ela undedi Abhijeet and Havish. They were like buddies. Very strangely they were like buddies. And I was never included in that. I was thrown somewhere. First lo ala gaadu. First lo nenu na Abhijeet ekku chesavandi scenes together. Okay. Tarvata tanu join ayindi. So tanu ma deggariki vachche paatike memu we did. Appude I never interacted with them much, but both of them they used to be like such close buddies. Endukante appudu memu konni days chesunnam kabatti koncham free ga undunnam. సో తర్వాత నందిత వచ్చినప్పుడు అప్పుడు తనతో కూడా ర్యాప్ అప్ పెరిగి సో సో స్లోలీ వి ఈవెన్ ఐ జాయిన్ ద గ్రూప్ ఓకే యా ఐ డోంట్ నో అబౌట్ అభిజిత్ అండ్ నందిత బట్ నేను నందిత అండ్ నేను అభిజిత్ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఐ మీన్ నో ఐ థింక్ మీ అండ్ అభిజిత్ ఆల్సో gel pretty well నువ్వు లేని నిముషముందా కరిగిపోయేటి నా రోజులు నీది కాని పిలుపు ఉందా ఆగి సాగేటి నా గుండెలో అలచా పలుకనా నేను ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకి ఎగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకి ఎగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే యాక్చువల్లీ ఫస్ట్ ఈ మూవీ రామ్ లీలా అనే టైటిల్ వినిన తర్వాత ఎన్నో క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి ఫైనలీ మూవీ చూస్తే ఆన్సర్ తెలుస్తుంది వై ఇస్ ఇట్ రామ్ లీలా అనేది బట్ దానికి ముందు యూనో రామ్ లీలా బాలీవుడ్ మూవీ అండ్ ఇట్స్ అ ట్రూ లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమాకి పెట్టారేమో లేదు అంటే ఏదైనా దేవుడి సినిమా అయి ఉండి పెట్టారేమో దే వర్ మెనీ డౌట్స్ బట్ యాక్చువల్లీ యాప్ట్ ఏంటి అనేది నేను చెప్పినట్టు సినిమా చూస్తేనే తెలుస్తుంది రామ్ లీలా నేను చెప్పినట్టు మీకు ఇదివరకు మీరు నన్ను ఇదివరకు ఒక ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు కూడా చెప్పాను మీకు రామ్ లీలా సినిమా చూడక ముందు ఒక మీనింగ్ వస్తుంది అదే టైటిల్ కి సినిమా చూస్తున్నప్పుడు ఒక టైటిల్ వస్తుంది సినిమా చూసేసిన తర్వాత ఇంకొక ఆ టైటిల్ కి వేరే మీనింగ్ వస్తుంది అని చెప్పారు వచ్చిందా మీకు వచ్చింది ఎగ్జాక్ట్లీ వచ్చింది సీరియస్లీ ఈ సినిమా చూసిన తర్వాత రామ్ లీలా అనే డెఫినేషన్ ఆ పేరుకి డిఫరెంట్ డెఫినేషన్ వస్తుంది అండ్ అందరూ నార్మల్ గా అందరూ ఊరికినే ఏదో టైటిల్ బాగుందని పెట్టేస్తారండి బట్ మనం అలా పెట్టలేదు సినిమా క్యాప్ట్ అని చెప్పి ఆ టైటిల్ పెట్టారు ఓకే It's title. Luckily, the Hindi one got so popular that people think Ram Leela is the copy of that. ఇప్పుడు మాది బీట్ చేస్తదిలేండి. ఇంకా రామ్ లీలా అంటే తెలుగు రామ్ లీలా కొట్టంగానే ఫస్ట్ ఇదే వస్తది తర్వాత అయి వస్తాయి. Okay. For sure. So I mean with the success so I'm very happy today. Okay. And actually ante kaadu Havish, you know, aa Ram Leela lo especially Bollywood Ram Leela teeskunte andulo romantic scenes ayindochu, lip locks ayindochu, ivanni unnai. And actually janalu kuda expect chesaru ee movie lo kuda untayemo ani, but unexpectedly levu. So Havish, your comments on this? My comments on this, my character is like that only. Okay. So complete Krishna, the character would have loved it to do that. But being a Telugu film, chesunu undru. Also, I don't think Telugu film lo, I think it would be too much. And a Bollywood film ante. No, but the story didn't demand it. No? Also, yeah, story didn't demand it. Story is totally different from what Ram Leela was in Hindi. Yes. That's like a hardcore love story. Yes. Yeah. This is not. Pretty intense. Oh no. Very violent and very intense love story. And this is. Yeah. This is totally different. It's got all elements. Ante nanu first adigina vallu first lo aa question adigina vallu lip locks untayi ani aa Ram Leela Hindi Ram Leela anukoni pre release adige vallandi. Somebody typed on the net it seems, and they found that Ram Leela mein there are 22 lip locks, so they're asking me whether what you did or in our film. I said that is Hindi Ram Leela, not this Ram Leela. So anduku aa కోట్ ఉండిపోయింది అందరికి, మేబీ ఈ సినిమాలో కూడా ఉండొచ్చేమో. ఓహో లేదు లేదు లేదు, అసలు మా స్టోరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ స్టోరీ, వెరీ డిఫరెంట్. యా. అండ్ అలాగే కమింగ్ టు ది డైరెక్టర్ కిరణ్ గారి గురించి, కిరణ్ గారు ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ చాలా కూల్ గా తీశారండి. అంటే మీరు సెకండ్ హాఫ్ చూస్తే కనుక సినిమా సీన్ తర్వాత సీన్ సీన్ తర్వాత సీన్ ఫాస్ట్గా కొంచెం అటు ఇటు ఇటు అటు మూవ్ అవుతూ ఉంటుంది సినిమా. సో అది అది బాగా హ్యాండిల్ చేయగలిగారు. ప్లస్ నరేషన్ అనేది బాగా ఇవ్వగలిగారు. అంటే ఆ పేస్కి అది సరిగ్గా నరేట్ చేయకపోతే అర్థం అవ్వదు సినిమా, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది సినిమా. అది కొంత నరేషన్లో కొంత సినిమాలో అలా చూపిస్తూ ఉంటారనమాట. సో అది చాలా బాగా చేశారు ఆయన. నేను సినిమా చూసినప్పుడు నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యా. అంటే అది నిజంగా చేయటం అది చాలా కష్టమైన జాబ్, ఇది బాగా సక్సెస్ఫుల్గా చేశారు ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కానీ. నందితతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నందితనా ఫర్ షూర్, డెఫినెట్గా ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ యూ నందిత. I was lucky to work with him. Yeah, my head. Really, I'm not joking. Oh, okay. And Nanditha, were you aware? Actually, Ram Leela is a true love story. Actually, Kiran gari friend ki jarigindi. Yeah, it's so true. So, meer eppudaina adigara ever love story idi ela jarigindi? No, I never asked him, and I don't think he didn't want to. Yeah. Tell us that. He said, "What is there in the script? You can make up a story on that." You asked him. You actually asked him who's. But I heard someone asking him, like, who, what. He said, "Evro oka friend unde." So something. But no, neeraithe mohatam koddi adagaledu. Bagadu. It doesn't. Yeah. You can't really. Someone else's private life kada. So adigithe bagadu ani nenu adagala. Yeah. I ippudu kuda adaganu. So adi. That's also interesting, no? It's a true story, but people would relate more to it, maybe. Yeah, I guess so. But you don't have to know whose story it is. That, not that, meaning that the story. Yeah, it's a true story. Such things happen in real life as well. Yeah. And alage, you know, indulo different characters kuda unnaru. Saptagiri garu unnaru, Ali garu unnaru. So vaal gurinchi. Nandita, nu cheppu. I have to ask. Nandita garu ante special question undi because Saptagiri garu and Nandita, since Prema Kada Chitram validari contrast chaala different. In that movie I am there with him. In cinema lo I am not there with him. Me and Saptagiri are not related at all. ఎందుకంటే నార్మల్ గా నందిత చూస్తే ఆయన పారిపోతూ ఎలాగా మరి అందుకని అందుకే నందిత సెపరేట్ చేస్తారు వాళ్ళిద్దరు ప్రేయర్ని. నేను చూస్తే ఆయన పారిపోతారు మళ్ళీ యాక్షన్ చేయకుండా ఎందుకు లేని చెప్పేసి ఆయన సెపరేట్ చేసి వేరే ట్రాక్ రాశారు. నేను ఓ సో ఇక్కడ వీరిద్దరికి సంబంధం ఉండదు. నార్మల్ గా అయితే వీళ్ళిద్దరు ఐ మీన్ సప్తగిరి గారు అండ్ నందిత ఒక మూవీలో ఉన్నారు అంటేనే స్పెషల్లీ మాకు వచ్చేస్తుంది తనని చూసి పారిపోతారు ఫస్ట్ అని. ఆయన పారిపోతాడు అన్ని సినిమాల్లో, ఈ సినిమాలో ఈయన్ని చూసి అందరు పారిపోతారు. అట్లాంటి రోల్ ఇప్పుడు ఇందులో. Okay. Inloki oka dayam doorutundi. So in dayam anamata cinemalo. Oh. So andarni bayapedta untaru, paaripotha untaru. So adi in role. Okay. Ali garu dostenemo car kante speed ga velipotha untadu ayana. Ayana pair walking anamata. Walking chestha untadu roju. So ayana car kante speed ga velipotha untadu. So aa role anamata adi. Okay. అది కూడా వాళ్ళిద్దరిది కూడా మంచి మంచి రోల్స్ క్యారెక్టరైజేషన్ మీరు చూసారు కదా వెరైటీగా ఉంటుంది. సో ఆలీ ఊరు తనాలి నేనేం చెప్తే మీరు అది వినాలి. రామ్ ఐ విల్ కిల్ యు మనసా. ఈ రోజుల్లో బస్ స్టాప్‌ల్లో లవ్ యు బంగారం అంటూ రొమాన్స్ చేస్తున్న లవర్స్ ని కొత్త జంట అనుకుంటే ఆ ప్రేమ కథ చిత్రమే అవుద్ది. ఏమైందో ఎగిరే ఎగిరే మనసే ముపై ఎగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే పిచ్చింది నన్ను పిచ్చ పిచ్చగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటానంటుంది. హ్యాట్ ముట్టుకోకరాయ్ ఫైట్ అయిపోద్ది. బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి మనసు మార్చుకుని వచ్చేసావా? లైఫ్ మేట్ అయ్యే అర్హత ఒక్క సోల్మేట్ మాత్రమే ఉంటుంది. భార్య భగవద్గీత లాంటిదే. భగవద్గీత అందరిలో ఉంటుంది కానీ ఎవ్వరు చదవరు. ఏమైందో ఎగిరే ఎగిరే మనసే ముపై ఎగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే. ఏమైందో ఎగిరే ఎగిరే మనసే ముపై ఎగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే. అన్నీ అన్నీ అన్ని బాగా ప్లసెస్ అయినాయి. పర్టికులర్గా మ్యూజిక్ అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ యాక్చువల్లీ ఆడియో సక్సెస్ మీట్లోనే తెలిసిపోయింది. యూనో ఆడియో సక్సెస్ అయింది అంటే మూవీ సగం హిట్ అయిపోయినట్టు. అండ్ ఫైనలీ మూవీ కంప్లీట్గా హిట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అవును. అప్పుడు ఆడియో రిలీజ్ అప్పుడు నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఐ థాట్ ఓకే సినిమా పాటలు బాగున్నాయి సో ఇట్ విల్ బి ఓకే ఓకే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరు చూసిన తర్వాత ఇంకా బాగా హిట్ అవుతాయని. బట్ రిలీజ్ అవ్వకముందే దానికి బాగా ఇది వచ్చింది, బాగా పేరు వచ్చేసింది ఆడియోకి. సో సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయింది. సో సినిమాకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ హిట్ అయిన సాంగ్స్ అవి మళ్ళీ వింటున్నప్పుడు అది సినిమాని ఇంకా బాగా లిఫ్ట్ చేసింది. సో 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 ఆడియో వల్ల కూడా బాగా ప్లస్ అయింది మన సినిమాకి. ఓకే. అలాగే సినిమాటోగ్రఫర్ ఆయన గురించి గోపాల్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పేదే ఉంటుంది. సినిమా చూస్తుంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అందరూ కూడా చాలా గ్రాండ్గా ఉంది, సచ్ ఎ క్యూట్ ఫిల్మ్ అలా 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 మెసేజెస్ పెట్టారు నాకు. ఇట్స్ ఎ గ్రాండ్ క్యూట్ ఫిల్మ్ అన్నట్టుగా. సో గ్రాండ్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. సినిమా సో కలర్ఫుల్. అండ్ అండ్ కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసిన వాళ్ళు అదేంటి అన్ని కలర్స్ ఉన్నాయి అసలు భలే ఉంది సినిమా అని అని చెప్తా ఉన్నారు. హీ యూజ్డ్ లైక్ ద లేటెస్ట్ అండ్ ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద ఇండస్ట్రీ అండి. యారీ అలెక్సా ఏదో అదేదో వాడారు, ఇంకొకటి సోనీ ఎఫ్ సంథింగ్ ఏదో, అవి రెండు ఇప్పుడు బెస్ట్ లేటెస్ట్ అన్నట్టు అవి అవి వాడారు. ప్లస్ అది కాకుండా డిఐ కూడా, డిఐ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్ కలర్ చేస్తారు అనుకుంటా. సో అది అసలు ఫుల్ బ్రైట్గా కాంట్రాస్ట్ అండ్ ఆల్. ఇట్స్ అమేజింగ్ అమేజింగ్ జాబ్ హీ డిడ్. సో మీకు ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది గోపాల్ రెడ్డి గారు, సెకండ్ గుర్తొచ్చేది చిన్న గారు. ఓకే. ఏమైందో ఎగిరే ఎగిరే మనసే ముపై ఎగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే. ఏదో జారే జారే ఆనందం మేరై పారే గుండెల్లో స్వర్గాలే దూరే దూరే. నా శ్వాసలో ఏదో నా ఆశలో ఏదో ఆరాటం పొంగింది ఇష్క్. అండ్ అలాగే నందిత హవిష్ చెప్పడం జరిగింది. ఫస్ట్ నందిత మూవీ స్క్రిప్ట్ అని వినగలనే ఓకే అంటే గోపాల్ రెడ్డి గారు అనగలనే డబుల్ ఓకే అనింది అని. సో యునో అబౌట్ హిమ్ Gopal Reddy gar gurinchi I heard a lot of times and he's a very senior cameraman, so ఒక విజన్ ఉంటుంది కి ఓకే హౌ వుడ్ ఇట్ బి టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫ్రేమ్ ఓకే సో యూజువల్ గా జస్ట్ ఆఫ్టర్ జస్ట్ సే 3 ఫిల్మ్స్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ an offer like this where you a senior cameraman is going to shoot you. As Gopal Reddy anangane I just jumped. I was like yes. Everybody and naaku kuda first script cheppinappudu బాగుందండి స్క్రిప్ట్ మంచి కెమెరామెన్ ఉంటే బాగా వస్తుంది అనగానే ద స్టోరీ రిక్వైర్డ్ ఎ గుడ్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు ఇంకేంటి ఆయన సెలెక్ట్ అయిన తర్వాత అందరూ ఎవ్రీవన్ ఎల్స్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్ అంటే ఆయన ఉన్నారని చెప్పి మంచి మంచి టెక్నీషియన్స్ వచ్చారు డాన్స్ మాస్టర్లు కానీ అందరూ ఎవ్రీబడి సో డాన్స్ మాస్టర్ వాళ్ళు కూడా చెప్తా ఉండేవాళ్ళు ఇలాంటి ఏదైనా చెప్పడానికని చెప్పి కెమెరా దగ్గరికి వెళ్ళేవాళ్ళంట ఆయన ఈలోపే ఆయన వీళ్ళు చెప్దాం అనుకునే దానికంటే ఇంకా బెటర్ ఫ్రేమ్ పెట్టేవాళ్ళంట సో ఇంకేముందండి ఓకే ఇదేనండి అని చెప్పేసి వచ్చేసేవాళ్ళంట సో వాళ్ళు చెప్తా ఉంటారు బేసిక్లీ హ్యాస్ షోన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్ట్రెంగ్త్ లెట్ ఇట్ బి కెమెరా వర్క్ లెట్ ఇట్ బి మ్యూజిక్ లెట్ ఇట్ బి ద స్టోరీ స్క్రీన్ ప్లే maybe us yes it balanced very well in the film so it's shown everyone's strength very well okay it has come out very well and so very happy yes alage movie producer Kiran garu is an awesome producer andi ante ఆయన అందరిలాగా సరే ఏదో స్టోరీ నచ్చింది సరే వాళ్ళు ఏదో తీస్తారులే లాస్ట్లో ఏదో చూద్దాంలే అన్నట్టుగా కాకుండా ప్రతి చోట అంటే మీరు మలేషియా వెళ్తున్నారు సో మలేషియాలో మీకేం ప్రాబ్లం లేకుండా అన్నీ చూసుకునేవాళ్ళు అక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా ఆయనకు ఫోన్ చేసి కిరణ్ గారు సో ఎంత ప్రాబ్లం వచ్చిందని కానీ ఇమీడియట్గా సాల్వ్ చేసేవాళ్ళు అలాగే ప్లస్ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ప్రతిసారి రషెస్ వచ్చినప్పుడు రషెస్ చూసేవాళ్ళు సో బాగా వస్తుంది అండ్ స్టోరీ ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి సో హీస్ ఎ గుడ్ ఇన్వాల్వ్డ్ ప్రొడ్యూసర్ అండి సో అందుకనే ఆయనతో నాకు చేస్తే కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది కొంచెం తెలిసిన ఆయన కొంచెం అంటే ఏమైనా ప్రాబ్లం జీనియస్ నుంచి ఉంది సెకండ్ ఫిల్మ్ ఆయనతో నాకు అందుకని సో ప్లస్ ఆయన కూడా ఇప్పుడు రెగ్యులర్గా సరే ఎవరో సినిమా తీశారు మనం ఆ సినిమా లాగానే మళ్ళీ మనం తీయాలి అనేదట్టు కాకుండా ఆయన కూడా కొత్తగా థింక్ చేసి కొంచెం ఇప్పుడు ఈ సినిమా ఉంది ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కదా సో దానికి మరి తీయాలని మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని ఉంటుంది కదా బట్ నార్మల్గా అసలు ఆడియన్స్ కావాల్సిందే కొత్త సినిమా ఆ పాయింట్ మర్చిపోతారు నార్మల్గా వాళ్ళు సరే ఆ సినిమా హిట్ అయింది కాబట్టి మనం కూడా అలాగే తీస్తే హిట్ అవుతుంది అనే దీంట్లో తీస్తారు బట్ హీ బిలీవ్స్ దట్ ఓకే యాజ్ హీఈస్ మోర్ ఆఫ్ అన్ ఆడియన్ ఫస్ట్ ఆయన సినిమా ఫ్యాన్ సో ఒక ఆడియన్ లాగానే థింక్ చేసి సో మంచి సినిమాలు చేస్తాడు ఆయన So Nanditha, best compliments ee movie release ayin tarvata. You're looking nice. Movie story chala nachindi valki. Actually, first they've not said I was looking nice. They said the story is damn good. And they said you've been shown good. Okay. So and ante kaadu after this movie especially ilanti roles e nenu cheyali ani evana fix ayyara ledante are you ready for any of them? I want to try something else now. That's it, right? You want to try something new. Yes. At least I want to try something new. Nanditha కూడా బాగా చూస్ చేసుకుంటుందండి స్క్రిప్ట్స్ అవి సో షీ ఈస్ ఐ డోంట్ నో హూ డిసైడ్స్ ఇఫ్ ఇట్స్ హర్ ఆర్ హర్ పేరెంట్స్ ఐ డోంట్ నో బట్ షీ మేక్స్ గుడ్ చాయిసెస్ సో యాజ్ ఆఫ్ నౌ లక్కీలీ మై చాయిసెస్ హావ్ నాట్ గాన్ రాంగ్ అండ్ Nanditha మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ 40 డేస్ లో కంప్లీట్ అయిపోయింది సో అంత ఫాస్ట్ గా అండ్ యు నో 40 డేస్ లో అవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సో యు నో దాని గురించి గోపాల్ రెడ్డి సార్ ఐ థింక్ హి ఇస్ వన్ ఆఫ్ ద క్విక్కెస్ట్ cameraman we have and it's because of him only the movie got over pretty soon and మామూలుగా మీరు ఫోన్లో తీస్తే ఎలా తీస్తారు మీరు మామూలుగా ఫోన్లో తీశారనుకోండి ఏదైనా సినిమా ఎలా తీస్తారు అలాగా ఆయన పెద్ద పెద్ద కెమెరాలు వేసుకుని అలా తీసేస్తారు సినిమా ఆయన you just click one he'll say okay అంతే ఓన్లీ వన్ షాట్ నార్మల్గా ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు షూట్స్కి వెళ్తూ ఉంటా సో కెమెరామెన్లు ఎక్కువ వన్ మోర్లు చెప్తా ఉంటారు ఇంక వన్ మోర్ అంటూ ఉంటారు ఈయన సినిమా మొత్తంలో నాకు తెలిసి ఒక 1 hour తీసుకున్నారు అంతే. సినిమా మొత్తంలో సీ హౌ మెనీ షార్ట్స్ విల్ బి దేర్. అవును, సినిమా మొత్తంలో ఒకసారి 1 hour అడిగారు అంతే. దట్స్ ఇట్. And every time else he said okay. Even to set a scene, okay, setting padtadu kada camera ni. Usually it would take say 15 to 20 minutes. Yes. Yeah. Max 30 minutes. He used to do it in 10 minutes. Yeah. Oh god. Oh, no. We used to think we'll go to the bus and sleep for some time. The takmani. And then we were like ready, we were like okay fine we're coming. Yeah. And pass ga teesaru. So Havish, me next movies inka emi confirm avvaledandi. అంటే వీళ్ళు ఉన్నారు కానీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఉన్నారు కానీ బట్ స్టోరీ మంచి స్టోరీ ఏది సెట్ అవ్వాలి. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు సే దిస్ ఆడియో సక్సెస్ మీట్లో గోపాలకృష్ణ గారు చెప్పారు హీస్ రెడీ, మీరు ఓకే అంటే హీస్ రెడీ విత్ ఎ స్టోరీ అని. గోపాలకృష్ణ గారు నేను కలవాలి ఖచ్చితంగా. ఐ విల్ గో మీట్ హిమ్. ఇప్పుడే కొంచెం లాస్ట్ వీక్ అంతా ప్రమోషన్స్లో ఉన్న ఆడియో సక్సెస్ మీట్ అయిన కాడి నుంచి ఫుల్ వీక్ ప్రమోషన్స్ పెట్టేశారు మా ప్రొడ్యూసర్గా. అసలు నాకు మామూలుగా టైమే లేదు అసలు రెగ్యులర్గా. సో ఇప్పుడు వెళ్ళి కలవాలి, కలిసి ఆయన్ని ఐల్ హ్యావ్ టు సీ వాట్ దట్ ఈస్. సూపర్. సో నందిత, మీ నెక్స్ట్ మూవీస్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కృష్ణమకల్ పిండిద్దని అండ్ దేర్ టూ మోర్ ప్రాజెక్ట్స్ విచ్ ఐఎమ్ యెట్ టు సైన్. ఓకే, ఐ కాంట్ టెల్ యూ అబౌట్ ఇట్. But anyways, thank you so much for being on the show. And movie gurinchi, mee gurinchi chaala vishayalu chepparu. And movie success kuda ayindi kabatti congratulations once again. Mee further movies kuda ilage super duper hit avali and ilanti success meetlu malli chesukovalani manaspoortiga korukunna. Thank you so much. Thank you. But before you go, audience ki so audience chaala manchi response ochindi. Thank you very much for that, everyone who has seen it. So chodanu vallu andaru kuda don't miss it. It's a wonderful film. My friends and family in adagandi choosin valani, they'll tell you how good it is. So come to theaters and then enjoy it. Pirate cheyoddu, piracy lo chaala chattaga untundi cinema. Gopal Reddy gar camera, chaala colors and it will be beautiful. And boys, Nanditha chaala glamorous ga untundi cinema lo. So don't miss her also. So go watch it, you'll have a good time. Please Ali chudandi Ram Leela. It's a beautiful story with a very important and beautiful message. Family to L&D, go with your family, you'll definitely enjoy the film because I enjoyed it.